హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు నేను డిఐవై షేర్ చేస్తున్నానమాట సో మనం ఇంట్లో ఎలా సింపుల్గా మన క్లాత్ తోటే హ్యాంగింగ్స్ అంటే లట్కన్స్ మనము లెహెంగాస్కి వేసుకుంటాము బ్లౌజెస్కి వేసుకుంటాం కదా ఆ లట్కన్స్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను అనమాట సో మనము ఏదైతే మనము బ్లౌజ్కి కానీ లెహెంగాకి కానీ మనం క్లాత్ తీసుకుంటామో సో అది మ్యాచ్ అంటే మనకి నచ్చిన విధంగా క్లాత్ ఇలా తీసుకోవాలి దాన్ని సర్కిల్ షేప్లో కట్ చేసేసుకొని ఇలా టూ సైడ్స్ లైనింగ్ తోటైనా వెనక సైడ్ లైనింగ్ కుట్టేసుకొని ఫ్రంట్ సైడ్ ఏమో మనకి మ్యాచింగ్ క్లాత్ కుట్టేసుకొని సర్కిల్ షేప్లో అయితే కుట్టేసుకోవాలి ఇలాగా సో సర్కిల్ అయితే అందరికీ తెలుసు కాబట్టి నేను అదేం చూపించడట్లేదు సో సర్కిల్ షేప్ అన్నీ ఇలా బిల్లలు మనకి ఎన్ని కావాలో అన్నీ కుట్టేసుకొని దానిపైన ఇలా ఒక లైన్స్ తోటి ఇలా మనము డ్రా చేసుకోవాలి నార్మల్గా మనం ఒక ఫ్లవర్ డ్రా చేయాలంటే ఇలా వేసుకుంటాం కదా అంటే పద్మ ముగ్గులాగా కానీ ఒక పువ్వు మాదిరిగా మనం ముగ్గు వేసుకునేటప్పుడు డ్రా చేస్తాం కదా సేమ్ అదే విధంగా ఒక చాక్పీస్ తోటి ఇలా డ్రా చేసి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి ఒక హోల్ వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట సో చూసారా ఎంత చిన్న హోల్ కట్ చేసుకోవాలి మరీ పెద్దగా చేసుకోవద్దు అండ్ ఇంకా మనకి లట్కన్స్కి హ్యాంగ్ చేయడానికి థ్రెడ్స్ అయితే నార్మల్గా జనరల్గా బయట దొరుకుతూనే ఉంటుంది టెన్ రూపీస్కి పర్ మీటర్ అనమాట ఈ మన నేను థ్రెడ్ అయితే ఇందులో దూర్చుతున్నాను కదా అది ఇలా దూడ్చాలన్నమాట ఈ ఈ హోల్ నుంచి సో కిందకేమో క్లాత్ మనకి వచ్చే విధంగా పైన లైనింగ్ ఇలా దూడ్చుకొని ఆ తర్వాత చూసారా ఇలా నేను ఫస్ట్ అయితే ఒకటి ఆల్రెడీ కుట్టేశాను సో సెకండ్ ఇది చూపిస్తున్నాను మీకు సో ఇలా అయితే మనము ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో దానిపైననే మనం టక్స్ వేసుకుంటాం కదా ఏదైనా బ్లౌజెస్కి కానీ ఏదైనా హ్యాండ్స్ టక్స్ వేసుకుంటాం కదా అలా టక్స్ లాగా ఇలా లైన్ పైన సన్నగా కుట్టేసుకోవాలన్నమాట ఈ థ్రెడ్ పైనుంచే కుట్టుకోవాలి ఎందుకంటే మనకి ఇది థ్రెడ్కి అటాచ్ చేయాలి కాబట్టి సో దీనిపైనే లైన్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా మనం ఫస్ట్ డ్రా డ్రా అయితే కంపల్సరీ చేసుకోవాలి సో అదే విధంగా మనము ఇలా కుట్టు పెట్టేసుకోవాలన్నమాట సో ఇలా కుట్టు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇలా ఫ్లవర్ షేప్ మాదిరిగా వస్తుంది సో ఎలా అయితే లైన్ ఉందో అలాగే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనము జస్ట్ సింపుల్గా ఒకే ఒక స్టిచ్ పెట్టుకొని చేసుకోవచ్చు ఒకవేళ మీకు మషిన్ రాదు అనుకుంటే మనం హ్యాండ్స్ తోటకుంటే ఇలా కుట్టుకోవచ్చు పెద్ద పనేం లేదు కదా చిన్న నార్మల్ స్టిచ్ దీనికి పెద్ద ఏదో చమత్కారాలు అద్భుతాలు ఏం చేయక్కర్లేదు కాబట్టి సో నార్మల్ జనరల్ స్టిచ్ అనమాట అందరికీ స్టిచ్చింగ్ ఇవ్వాలి రేపు వచ్చే ఉంటుంది మనకి ఏదన్నా చిన్గినే ఉంటే మనం స్టిచ్ వేసుకుంటాం కదా అలాగే అనమాట స్టిచ్ వేసుకోవటము సో ఎలా అయితే లై లైన్స్ ఎన్ని లైన్స్ అయితే మనం డ్రా చేసామో అన్ని కంపల్సరీగా మ్యాక్సిమం ఎయిట్ లైన్స్ డ్రా చేసినాం కదా సో అట్లా పైన కుట్టేసుకోవాలన్నమాట ఇలా వెనక ఫోల్డ్ చేసేసుకుంటూ అండ్ సన్నగా రావాలి మరీ లావుగా రావాల్సిన అవసరం లేదు జస్ట్ చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా క్లాత్ తోటి మనం ఇంట్లోనే లట్కన్స్ అనేది మనము లెహెంగాస్కి కానీ బ్లౌజ్కి కానీ అటాచ్ చేసుకోవచ్చు అనమాట బయట మనము వెళ్తే ఇదే లట్కన్ని మనం అడిగితే నార్మల్ వే సింపుల్ వే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా చెప్పేస్తున్నారు కదా సో ఇంట్లోనే ఇంత ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అంటే ఎంత మనకి టైం కూడా పట్టదు జస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోతుంది అండ్ ఇదేమి ఖరాబ్ అయ్యే వస్తువులు కూడా కాదు క్లాతే కాబట్టి దీనికి ఏమి పెద్ద ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు ఎందుకంటే మనకి ఏదైతే మనము స్టిచ్ చేసుకుని ఉంటాము అదే క్లాత్ మనకి నార్మల్ జనరల్గా మిగిలి ఉంటుంది సో అదే మిగిలిన క్లాత్ తోటి మనం ఇలా చేసుకోవచ్చు అనమాట తయారు చేసుకోవచ్చు సో మనం ఏ బ్లౌజ్కైనా మనం కావాలి అంటే ఇలా ఈజీగా సింపుల్గా ఎంత బాగుందో చూడండి వెనకాల చూస్తే ఒక గొడుగు మాదిరిగా జస్ట్ ఒక అంబ్రేలా అనుకోండి సమ్రేలకు ఎట్లయితే లైన్స్ లైన్స్ మనకి అవి స్టిక్స్ అనేది ఉంటాయో ఐరన్ స్టిక్స్ సో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం మీరు గమనించి ఉంటే సో అలా ఒక మనకి ఎన్ని కావాలంటే అన్ని థ్రెడ్కి అలా అటాచ్ చేసుకుంటూ పోవాలన్నమాట చూసారా నేనైతే ఇక్కడ ఫైవ్ ఫైవ్ అటాచ్ చేశాను అండ్ ఇది వచ్చేసి లెహంగాకి అయిపోతున్నాను అనమాట సో ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా ఇన్ హాఫ్ అన్ అవర్లో మనం ఇంట్లోనే ఎంత ఈజీగా తయారు చేసుకోవాలంటే ఎంత మనకి క్షమక్ కూడా లేదనమాట దీనికి అసలు శ్రమ కూడా పడాల్సిన అవసరమే లేదు సింపుల్గా అయిపోయిన లట్కన్స్ సో మినిమం అయితే మనం టూ హండ్రెడ్ సేవ్ చేసినట్టే కదా మ్యాక్సిమమ్ మ్యాక్సిమం టూ హండ్రెడ్ మహా అంటే టూ ఫిఫ్టీ అనుకోండి అయితే మనము త్రీ హండ్రెడ్ అట్లా పెట్టుకొని ఖర్చు చేసుకోవాలి మనకి ఇక్కడ పైసా కూడా ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఇంత చక్కగా తయారు చేసుకున్నాము చూడండి లట్కన్స్ ఎంత బాగున్నాయి కదా అండ్ ఇది లెహంగా కానీ బ్లౌజ్ కానీ అటాచ్ చేసుకుంటే సూపర్స్ ఊపర్ ఉంటుంది అండ్ మీరు మీరే ఇంట్లో చేసారంటే ఎవరు రు నంబర్ కూడా మిమ్మల్ని సో అంత బాగుంది కదా సో ఇలా మ్యాచింగ్ మనకు అయ్యేది అన్నీ మనం ఇలా చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు అనమాట బాగుంది కదా నచ్చితే కనుక వెంటనే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేస్తే తప్పకుండా మనకు వస్తుంది అది ఇదే పెద్ద చాలా హార్డ్ అయిన వర్కేం కాదు ఈజీగానే ఉంది కదా సో డెఫినెట్గా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్